బడజ ట్రావెల్స్ కి స్వాగతం. నేను వెంకీ, ఉభయ కుశలోపరి. మీరందరూ సూపర్ గా ఉన్నారనుకుంటూ ఉన్నాను. సో మీరు మన ఛానల్ ఫాలోవర్ అయితే కనుక మీకు తెలిసే ఉంటుంది, నేను నాయపుస్వామి మాల వేసుకోవడం జరిగింది. ఈ రోజు పొద్దున్నే శబరిమల నుంచి నేను తిరిగి మా ఇంటికి వచ్చాను అన్నమాట. సో చాలా న్యూస్ అనేది ఫ్లోట్ అవుతూ ఉన్నాయి. టీవీలో చూస్తే కనుక అసలు సిచ్యువేషన్ అంతా కూడా అవుట్ ఆఫ్ కంట్రోల్ అని మొత్తం చెప్తూ ఉన్నారు. సో నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేద్దామని. కరెంట్ సిచ్యువేషన్ ఈ వీకెండ్ నిన్న మొన్న శబరిమలలో సిచ్యువేషన్ ఎలా ఉందని మీకు తెలియచేద్దామని చెప్పేసి ఈ వీడియో నేను చేస్తూ ఉన్నాను. సో మీ అందరికి ఉపయోగపడుతుంది అనుకుంటూ ఉన్నాను. మీరు కనుక శబరిమల అప్కమింగ్ డేస్ లో ప్లాన్ చేస్తూ ఉంటే కనుక దయచేసి వీడియో మొత్తం చూడండి, మీకు హెల్ప్ఫుల్ గా అయితే ఉంటుంది. నంబర్ వన్, టీవీ న్యూస్ అండ్ సోషల్ నెట్వర్కింగ్ న్యూస్. ఓకే, సో మీకు టీవీ న్యూస్ గురించి తెలుసు, చిన్నది ఉందంటే కనుక దాన్ని పట్టుకుని తెగ వరకు లాగుతూ ఉంటారు. సో చాలా చాలా ఎగ్జాజరేటెడ్ న్యూస్ అన్ని వస్తూ ఉన్నాయి. శబరిమల రష్ అయితే ఉంది కానీ చాలా చాలా స్కేరీగా చెప్తూ ఉన్నారు. సో అందులో రియాలిటీ ఏందని చెప్పేసి నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో నేనేం చేశానంటే నా దర్శనం ఆదివారం జరిగింది అండ్ సోమవారం కూడా నేను సోమవారం మొత్తం పంబాను చేసేసి చెంగనూరు ఇక్కడ రావడం జరిగింది అనమాట. సో ఎగ్జాక్ట్ గా నా దర్శనం అయితే కనుక ఆదివారం జరిగింది. కానీ శని ఆది సోమవారాలు అంటే నిన్నటి వరకు కూడా అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందని మొత్తం నేను మీకు చెప్తాను. రష్ అయితే ఉంది కాదంటలేదు, ఎందుకంటే లాస్ట్ 2 ఇయర్స్ నుంచి కోవిడ్ రిస్ట్రిక్షన్ వల్ల జనాలు పెద్దగా అలౌ చేయలేదు కాబట్టి రష్ అయితే కనుక ఉంది. సో నేను ఆదివారం పొద్దున్నే 9 గంటలకి పొద్దున్నే పంబాలో స్టార్ట్ అయితే నా దర్శనం అయిపోయేసరికి సాయంత్రం 6 అయిందనమాట. అంటే ఆల్మోస్ట్ 9 గంటల సమయం పట్టింది. రీజన్ ఏంటనే మీకు చెప్తాను. ఓకే, పంబా దగ్గర పొద్దున్నే పెద్దగా రష్ లేదు కానీ ఈవినింగ్ అయ్యేసరికి జనాలు బాగా అక్యుమిలేట్ అయ్యారని మాత్రం విన్నాను. నెక్స్ట్ థింగ్ ఏంటంటే మేము జర్నీ స్టార్ట్ చేసి కొంచెం ముందుకెళ్లే కొద్ది ఏమైందంటే వర్షం కూడా పెరిగిందనమాట. దాంతోపాటు జనాలు రష్ కూడా పెరగటం వల్ల ఎక్కడికక్కడ మధ్యలో ఆపేస్తూ ఉన్నారు. అంటే గుడి దగ్గరికి వెళ్ళి అందరిని ఆపటం ఎందుకని చెప్పేసి మధ్యలో ఎవ్రీ 1 కిలోమీటర్కి అలాగా గేట్ లాంటివి పెట్టేసేసి అక్కడ ఆపేసేసి 1/2 అవర్ 1 అవర్ అలా వెయిట్ చేయించి పంపిస్తూ ఉన్నారనమాట. సో దట్ జనాలు క్రౌడ్ మాత్రం ఒక గుడి దగ్గర మాత్రం అక్యుములేట్ అవ్వకుండా. వన్ ఆఫ్ ద రీజన్స్ ఏంటంటే ఎస్ జనాలు వచ్చారు. సండే రోజు నేను దర్శనం చేసుకున్న రోజు ఆల్మోస్ట్ 80,000 నుంచి 1 లక్ష వరకు వచ్చారని విన్నాను. అండ్ సోమవారం 3 లక్షల మంది వరకు వచ్చారని చెప్తూ ఉన్నారు. కానీ ఆ న్యూస్ ఎంత వరకు ట్రూ అనేది మాత్రం నాకు తెలియదు. ఇన్ కేసు మీరు వెళ్తుంటే గనక మీ మైండ్ మేకప్ చేసుకోండి, ఖచ్చితంగా టైం పడుతుంది. అట్లీస్ట్ క్యూలో 6 నుంచి 12 గంటలు కానీ 18 గంటలు కానీ ఫర్ దట్ మ్యాటర్ ఒక రోజు వరకైనా ఉండటానికి మీరు ప్లానింగ్ గా వెళ్ళండి, మీ మైండ్ రెడీ చేసుకుని వెళ్ళండి. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెబుతాను. నేను లాస్ట్ కోవిడ్ కంటే ముందు 2 టైమ్స్ వెళ్ళినప్పుడు అయితే నాకు దర్శనం ఎంత టైం పట్టింది తెలుసా? 1/2 అవర్ పట్టింది. 1/2 అవర్ దర్శనం చేసుకుని వచ్చేసాను అనమాట. సేమ్ డే వీకెండ్ ట్రిప్ అనమాట నాకు శబరిమల. అలాంటిది నాకు ఫస్ట్ టైం 9 గంటలు అనేసరికి అరే ఇంత టైమా అనిపించింది అనమాట. కానీ మీరు దాని గురించి జనాలు ఉన్నారు, సో మీరు మైండ్ మేకప్ చేసుకుని ఫుల్ ప్రిపేర్డ్గా అయితే కనుక వెళ్ళండి. ఇంకోటి ఏంటంటే వర్షం పడుతుంది కాబట్టి కవర్ చేసుకోవడం ఒక రెయిన్ కవర్ లాంటిది కానీ గొడుగు లాంటిది కానీ ఏమైనా తీసుకెళ్తే కనుక తడవకుండా ఉంటారు, కొంచెం మనం పీస్ఫుల్గా ముందుకెళ్ళొచ్చు అనమాట. ఇది టీవీ న్యూస్ గురించి. ఓకే, సో రష్ గురించి, సారీ టీవీ న్యూస్ గురించి కాదు రష్ గురించి. సో టీవీ న్యూస్లో అయితే కనుక చాలా చాలా ఎగ్జాజరేట్ చేసి చెప్తూ ఉన్నారు. మీరు దయచేసి దాన్ని చూసి భయపడొద్దు. మీరు ఇన్రోల్ చేసుకున్న వ్రతాన్ని వదిలేసేయటం లేదంటే కనుక భయపడుతూ ఆడికి వెళ్ళొద్దు. మనశ్శాంతి లేకుండా హ్యాపీగా వెళ్ళండి, అయ్యప్ప మొత్తం చూసుకుంటాడు అనమాట. ఇది రష్ గురించి ఒక పాయింట్ నేను కవర్ చేశాను. సో నేను చెప్పినట్టుగా సోమవారం రోజు 3 లక్షల మంది వరకు వెళ్ళారని చెప్తున్నారు. అది ఎంతవరకు నిజం కానీ తెలియదు. కానీ పెరిగే పాదంలో కూడా కొంచెం జామ్ అయిందని విన్నాను, ఎందుకంటే వర్షాలు అనేవి విపరీతంగా పడుతూ ఉన్నాయన్నమాట. నేను ఆదివారం రోజు సోమవారం రోజు అయితే కనుక ఎవ్రీ 1-2 అవర్స్ ఒకసారి కంటిన్యూస్గా వర్షం స్పెల్స్ అనేవి పడతానే ఉన్నాయి. శబరిమలలోనే కాదు, కింద పంబా దగ్గర, చెంగనూరు కానీ అన్ని ఎంటైర్ త్రూఅవుట్ ద కేరళలో వర్షాలు అయితే కనుక ఖచ్చితంగా బాగా పడుతూ ఉన్నాయన్నమాట. ఇది క్యూ అప్డేట్ అనమాట. సో పెరియమలై కూడా ఎరుమేల నుంచి స్టార్ట్ అయ్యే పెరియమలలో కూడా జనాలు కొంచెం ఉన్నారని విన్నాను. కాకపోతే వర్షాల వల్ల రష్ వల్ల క్యూ అనేది చాలా స్లోగా జరుగుతూ ఉంది. పంబా నుంచి వెళ్ళే క్యూ కూడా అదే సేమ్ స్టోరీ అనమాట. సో ఇది క్యూ టైము. దయచేసి మీరు ఇన్ కేసు వెళ్ళదలుచుకుంటే కనుక నైట్ టైము లేదంటే ఈవినింగ్ టైము లేదంటే ఎర్లీ మార్నింగ్ లేదా మిడ్ నైట్ లేదంటే 12, 1, 2 ఆ టైంలో వెళ్తే కనుక కొంచెం జనాలు తక్కువగా ఉంటారు. సో పీక్ టైమ్స్ మార్నింగ్ నేను వెళ్ళినట్టు కనుక 9, 10 లేదంటే మధ్యాహ్నం ఆ టైంలో కుదిరితే కనుక అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. ఇది నెంబర్ 1 అనమాట. సెకండ్ థింగ్ ఏంటంటే
ట్రాన్స్పోర్టేషన్. విషయం ఏమైందంటే ఇప్పుడు చాలా మంది కూడా ముగ్గురు నాలుగు కలిసి ట్రావెల్ చేస్తున్న వాళ్ళంతా కూడా పర్సనల్ వెహికల్స్ చేసుకొని రావటం వల్ల కంప్లీట్ గా ట్రాఫిక్ జామ్ అనేది చాలా ఏరియాస్ లో జరిగింది. హౌవర్ కంప్లీట్ గా అంటే వెహికల్స్ మూవ్మెంట్ అనేది జరుగుతూ ఉంది. అక్కడ అరేంజ్మెంట్స్ అయితే గనక లైన్స్ ఇలాంటి క్లియర్ చేయడానికి, ట్రాఫిక్ క్లియరేజ్ చేయడానికి శబరిమల కేరళ పోలీసులు ఫుల్ గా ప్రిపేర్డ్ అయి ఉన్నారన్నమాట. సో నిలకల్ ఉందన్నమాట, నిలకల్ మనం కొట్టాయం నుంచి కానీ చెంగనూరు నుంచి కానీ ఎక్కడి నుంచి ట్రావెల్ చేస్తున్నా సరే బస్సెస్ అనేవి కొన్ని నిలకలకు వస్తూ ఉన్నాయి, లేదంటే కొన్ని డైరెక్ట్ గా పంపాక్ కూడా వస్తున్నాయి. ప్రైవేట్ వెహికల్స్ అయితే కనుక డైరెక్ట్ నిలకల్లో స్టాప్ చేయిస్తారు. కుదిరితే కనుక మీరు ప్రైవేట్ వెహికల్ అవాయిడ్ చేసి పబ్లిక్ వెహికల్లో రావడానికి ట్రై చేయండి. సో దాట్ మాక్సిమం వెహికల్స్ అనేవి ట్రాఫిక్ జామ్ అనేది అక్కడ అవ్వకుండా ఉంటుంది. ఇంకొక డిసడ్వాంటేజ్ ఏంటంటే, మన పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ లో వస్తే బస్సులు దొరకడం కొంచెం కష్టంగా ఉంది. నేనైతే కనుక పంబా నుంచి నిలకల్ వచ్చాను, నిలకల్లో బస్సు దొరకడానికి ఆల్మోస్ట్ 2-2.5 hours వరకు వెయిట్ చేయడం జరిగింది అనమాట. సో మిడ్ నైట్ అది కూడా, పగలైతే కనుక ఫుల్ జామ్ ఉంటుంది. ప్రైవేట్ ట్రాన్స్పోర్టేషన్ మీరు అవాయిడ్ చేస్తే అక్కడ వెహికల్స్ అనేవి కొంచెం తగ్గుతాయి. ఒక ప్రైవేట్ ట్రాన్స్పోర్టేషన్ లో వచ్చినా కూడా మీరు ఎక్కడన్నా చెంగనూరులో కానీ లేదంటే కనుక నిలకల్లో కానీ అక్కడే వదిలేసేసి బస్ యాక్సెస్ తో రండి. సో దాట్ ట్రాఫిక్ జామ్లు అనేవి కూడా మనం అవాయిడ్ చేయొచ్చు అనమాట. ఇంకోటి ఏంటంటే వసతులు. నేను ఒక టీవీ ఒక ఫేమస్ టీవీలో ఇప్పుడే అనమాట ఒక ఆర్టికల్ చూశాను. ఏం చెబుతున్నాడంటే ఆ మహానుభావుడు, నీళ్లు లేవంట, తినడానికి బిస్కెట్లు లేవంట, ఏమి లేవంట అని చెప్తా ఉన్నాడు. సో త్రూ అవుట్ ద జర్నీ నేను పంబాలో నుంచి స్టార్ట్ అయిన దగ్గర నుంచి పై వరకు షాప్స్ అన్నీ ఉన్నాయి. దాంతోపాటు గవర్నమెంట్ వాళ్ళు మెడికేటెడ్ వాటర్ని సప్లై చేస్తూ ఉంటారు అనమాట. హాట్ వాటర్ని కాసేసి మెడికేటెడ్ వాటర్ని ఇస్తూ ఉన్నారు. అదే కాదు, పైకి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ క్యూ లైన్లో మెడికేటెడ్ వాటర్ అనేది సప్లై చేస్తూనే ఉన్నారు. మనం వాటర్ కావాలంటే మనతో పాటు తీసుకెళ్ళవచ్చు. పుచ్చకాయలు దొరుకుతాయి, సోడాలు దొరుకుతాయి, అన్నీ దొరుకుతానే ఉన్నాయి. మన ఫుడ్ కావాల్సిందంటే అది కూడా క్యారీ చేసుకుంటూ వెళ్ళొచ్చు. మరి సిచ్యువేషన్ వీళ్ళు ఎందుకు టీవీలో అంటే ఎగ్జాజరేట్ చేస్తున్నారో తెలియదులే కానీ అన్నీ అయితే కనుక వసతులు అయితే కనుక ట్రావెన్కోర్ దేవస్థానం సూపర్ గా చేసింది. ఇన్ కేసు మీరు కనుక పర్సనల్ గా ఏమైనా క్యారీ చేయగలుగుంటే కనుక క్యారీ చేసుకోండి. ఒక వాటర్ బాటిల్ క్యారీ చేసుకోండి. ప్లాస్టిక్ బాటిల్ అయితే ఎలా ఉండదు, బట్ మన రెగ్యులర్ వాటర్ బాటిల్స్ అయితే ఎలా ఉంటే వాటర్ బాటిల్ క్యారీ చేసుకోండి. దాంతోపాటు ఏమైనా స్మాల్ స్నాక్స్ కూడా క్యారీ చేసుకోండి. నేనైతే కనుక ఫాస్టింగ్ తెలియను, పొద్దున్న నుంచి ఈవినింగ్ 6-6:30 వరకు ఏం తినలేదు. మన మోడ్లోకి వెళ్ళాం అనుకోండి, స్వామివారి దర్శనం ఆ మోడ్లోకి వెళ్ళామంటే కనుక ఆకలి, తిండి, నిద్ర ఏమీ ఉండదు. ప్రశాంతంగా వెళ్ళి మనం దర్శనం చేసుకోవచ్చు. అది మీరు గుర్తుపెట్టుకోండి. దయచేసి డోంట్ ఫాల్ ఫర్ దిస్ టీవీ న్యూస్, సరేనా? అసలు ఆయన చెప్పింది అయితే విన్నాయంటే కనుక నాకైతే కనుక అసలు భయం వేసింది, ఇదే రా స్వామి ఎలా చెప్తున్నాడని చెప్పేసి. ఇంకోటి వసతులు, టాయిలెట్స్ ఉన్నాయి, మార్గం మధ్యలో ఉన్నాయి, పైన ఉన్నాయి, పంబా దగ్గర అంతా ఉన్నాయి. టాయిలెట్స్ గురించి వరీ అవ్వద్దు. స్టే ఆప్షన్స్, ఇలాంటి టైంలో స్టే ఎక్స్పెక్ట్ చేయడం అనేది అసలు రీజనబుల్ కానే కాదు. కానీ ముందుగా ప్రీ బుక్ చేసుకున్న వాళ్ళు ఎవరన్నా వెబ్సైట్లో ఉంటే కనుక మీరు వెళ్ళేసేసే అవకాశం చూసుకోవచ్చు. మీకు చెంగనూరులో కావాలంటే చెంగనూరులో స్టే ఆప్షన్స్ ఉన్నాయి, లేదంటే కనుక కొట్టాయంలో కావాలంటే కొట్టాయంలో స్టే ఆప్షన్స్ ఉన్నాయి. కొంచెం రష్గా ఉండొచ్చు, బట్ చూస్తే కనుక మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు. నేను ఈ 3 days ట్రిప్లో స్టే అనేది అసలు బుక్కే చేయలేదండి. ఓకే, నిన్న చెంగనూరు రైల్వే స్టేషన్లోనే 12 hours ఉన్నాను. ఒక రూమ్లో ఒక చిన్న చైర్ దొరికింది వెయిటింగ్ హాల్లో, అక్కడే పడుకున్నాను. అక్కడే వాష్రూమ్లు ఉన్నాయి, అంతా నీట్గా సరిపోయింది. జనాలతో కిక్కిరిసి ఉంది, మనకు సపరేట్గా ఇప్పుడు రూమ్లు అనేటివి అవసరం లేదు. ఉన్న మినిమల్ దాంతో అడ్జస్ట్ అయిపోయాం. ఓకే, సో స్టే లాంటిది అనమాట. ఫుడ్ నేను చెప్పినట్టుగా ఫుడ్ అనేది దొరుకుతూనే ఉంది, బట్ మనం భక్తి మోడ్లో ఉన్నప్పుడు ఆకలి, నిద్ర ఇవన్నీ మనకు తెలియదు. కానీ మీరు క్యారీ చేయాలనుకుంటే కనుక క్యారీ చేసుకోవచ్చు. షెల్టర్స్ ఇదొక్కటేనమాట. చాలామంది తిరుపతితో కంపేర్ చేస్తూ ఉన్నారు. తిరుపతి అంటే వెల్ డెవలప్డ్ అనమాట. మనం తిరుపతిలో కింద కాలినడక అడుగు పెట్టే దగ్గర నుంచి పైన దేవుడి దగ్గరికి వెళ్ళే వరకు మొత్తం షెల్టర్ ఉంది. కానీ శబరిమల అలా కాదు. ఓకే, శబరిమల ఇంకా అంత డెవలప్ అవ్వలేదు. సో శబరిమలలో ఏంటంటే షెల్టర్లు అనేవి కొంచెం తక్కువగా ఉన్నాయి. అక్కడక్కడ షెల్టర్లు పెట్టారనమాట. వర్షం పడినప్పుడు కనుక కొంచెం ఇబ్బంది అవుతూనే ఉంటుంది. మీ కనుక పర్సనల్గా ఒక అంబ్రెల్లా కానీ ఒక రెయిన్ కోట్ కానీ క్యారీ చేశారనుకోండి, ఇరుముడి కవర్ చేసుకోవడానికి ఒక కవర్ లాంటివి తీసుకెళ్లారంటే కనుక మీరు వర్షం పడినా ఏం పడినా హ్యాపీగా మీ దర్శనంకి మీరు వెళ్ళిపోవచ్చు అనమాట. సో షెల్టర్లు అనేవి కొంచెం తక్కువగా ఉన్నాయి. మనం దేవాలయంకి దగ్గరలో
షెల్టర్లు ఉంటాయన్నమాట, షెడ్లు ఉంటాయి. ఆ షెడ్ల వరకు వెళ్ళే వరకు కూడా మనకి ఏదో ఒకటి క్యారీ చేయడం అనేది ముఖ్యం. ఎందుకంటే త్రూఅవుట్ దిస్ వీక్ శబరిమల కూడా, నాట్ ఓన్లీ శబరిమల, ఎంటైర్ కేరళ మొత్తం కూడా రెయిన్ ఫోర్కాస్ట్ అనేది బాగానే చేసి పెట్టారు. సో వర్షం అనేది ఖచ్చితంగా పడతాయన్నమాట. సో ఇవి కొన్ని ఇంపార్టెంట్వి. బస్సుల ఫెసిలిటీ అయితే అద్భుతంగా ఉంది. నీలక్కల్లో కూడా పార్కింగ్ చేసుకోవడానికి చాలా స్పేస్ ఉందండి. రోడ్ల పక్కనే అక్కడక్కడ అంతా ఎలాంటి ట్రాఫిక్ జామ్ లేకుండా చాలా మంది పార్క్ చేసి పెట్టారనమాట. నీలక్కల్లో చాలా చాలా పార్కింగ్ స్పేస్ ఉంది. సో మీరు కావాలి అనుకున్నారు, సపరేట్ డ్రైవర్ అని ఉన్నారనుకోండి, తీసుకెళ్ళేసేసి అక్కడనే పెట్టుకోవచ్చు. నీలక్కల్ నుంచి పంబాకి బస్సులో వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఇవి నా సజెషన్స్. సో ఇదనమాట గ్రౌండ్ లెవెల్ నుంచి అప్డేట్ మీకు. సో నంబర్ వన్, దేనికి భయపడొద్దు, హ్యాపీగా మీరు 40-41 రోజులు చేసుకున్న వ్రతాన్ని హ్యాపీగా వెళ్ళిపోయి భగవంతుని దర్శనం చేసుకొని వచ్చేసేయండి. అంతేగాని ఈ న్యూస్ ఇవన్నీ చూసేసేసి భయపడొద్దు. మేబీ దర్శనానికి కొంచెం టైం పట్టొచ్చు, 5 గంటలు 10 గంటలు లేదా 12 గంటలు అండ్ ఒక రోజైనా పట్టొచ్చు. అక్కడ నిలబడి చేసి భగవంతుని మనసులో ప్రార్థించుకోండి అండ్ మిగతా అంతా కూడా ఆయప్పస్వామి చూసుకుంటారు. నాకైతే కనుక సూపర్ దర్శనం జరిగింది. సో చాలా చాలా హ్యాపీగా, నేను చెప్పాను కదా, నేను ఎలాంటి అకామిడేషన్ బుక్ చేసుకోలేదు, ఏమీ లేదు. ఒక మంచిగా వాటర్ బాటిల్ పట్టుకెళ్ళాను, ఒక రెయిన్ కవర్ ఒకటి తీసుకుని వెళ్ళిపోయాను. మంచిగా ఇరుముడి కట్టుకుని వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకుని 9 గంటలు మొత్తం ముగించేసేసి హ్యాపీగా నడుచుకుంటా కిందకు వచ్చేసేసాను అనమాట. 3 ట్రైన్లు మిస్ చేసుకున్నాను నేను, టైమింగ్ సరిగ్గా లేకుండా, డబ్బులు పోతే పోయినాయి, కానీ హ్యాపీగా దర్శనం అయితే జరిగింది. ఇప్పుడే మార్నింగ్, ఈరోజు ఎర్లీ మార్నింగ్ ఇంటికి చేరుకోవడం జరిగిందనమాట. సో ఏదో మీ అందరికీ ఒక చిన్న అప్డేట్ ఇద్దామని వీడియో చేస్తూ ఉన్నాను. సో మీకు ఇన్ కేస్ డీటెయిల్స్ ఏమైనా కావాల్సి ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. నేను ఎంత త్వరగా అయితే అంత త్వరగా రెస్పాన్స్ ఇవ్వడానికి ఖచ్చితంగా కూడా సహాయం చేస్తాను నేను. ఓకే, ఇదండి మన వీడియో, శబరిమల వీడియో. కంప్లీట్గా నా దర్శనం గురించి మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా వెంటనే వస్తూ ఉంటుంది. ప్రాబ్లీ రేపు దాన్ని పోస్ట్ చేస్తాను నేను. సో ఆ వీడియో చూసేసిన తర్వాత కూడా మీకు ఇన్ కేస్ డౌట్స్ ఉంటే నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. స్వామియే శరణమయ్యప్ప. మనం వచ్చే వీడియోలో కలుద్దాం.